శంభో శంకర హరహ మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాత కనకదుర్గై తువిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తువిద్య రాజరాజేశ్వరి దేవత తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిద్య బాసర సరస్వతి దేవత తువిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి త్రివిధ్య కొల్లాపూర్ మహాలక్ష్మి తువిద్య ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ దాకా ద్వాదశ రాశుల్లో కర్కట రాశి వారిది జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి జానకి రామ్ కర్కట రాశి వారి జ్యోతిష్య బలం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ దాకా వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం చూడు అనుమానం పడకు చూ కర్కట రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే అండి వారి జాతకంలో మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు శిరడీ సాయిబాబు వచ్చిండు వారి జాతకంలో సత్యనారాయణ స్వామి వచ్చిండు లక్ష్మీదేవత సరస్వతి దేవత వచ్చింది వారి జ్యోతిష్య బలంలో గణపతి దేవుడు వచ్చిండు కనకదుర్గమ్మ వచ్చింది గోపాలకృష్ణుడు వచ్చిండు గోల గోపన్న వచ్చిండు కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి పేరు మీద మాత్రం ముఖ్యంగా గ్రహ బలాల్లో మాత్రం తొమ్మిది గ్రహాలు శుభయోగంలో ఉన్నాయండి నాలుగు గ్రహాలు అశుభయోగంలో ఉన్నాయి రెండు గ్రహాలు మిశ్రమ యోగంలో ఉన్నాయి వారి జాతకంలో ఎక్కువ శాతం మాత్రం మిశ్రమ ఫలితం ఉన్నదండి పదిహేను రోజులు పక్షం రోజులు చాలా వరకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం చంద్రస్థానం గురుస్థానం శుక్రస్థానం అనుకూలంగా ఉంది కాబట్టి విద్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు కావచ్చు లేదా మాత్రం జ్ఞాన కళాకారులు కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు రెండవది లెక్చరర్లకు ప్రొఫెసర్లకు లేదా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి ఒక పనిలో ఒక విద్యార్థులకు గురువులు ఎక్క చూపించే వారి గురుస్థానంలో ఉన్నవారికి చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది వారి జాతకంలో ఆదాయ ఖర్చు విషయంలో చూడాలంటే వీరికి విపరీతమైన ఖర్చు ఉంటుందండి వీరి జాతకముల ఆదాయం ఒక రేట్ అయితే ఖర్చు మూడు రేట్లు ఉన్నది వీరి జాతకంలో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అని స్త్రీలకు చూడాలంటే మాత్రం మానసిక పరమైన చిక్కులు వచ్చే అవకాశాలు చిన్న చిన్నపిల్లలు కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే ఉన్నాయి మానసిక పరమైనవి శారీరక పరమైనవి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం సర్వదేవతలు వచ్చారు వీళ్ళలో ముఖ్యంగా మాత్రం సత్యనారాయణ స్వామి దర్శనం చేయాలండి సత్యనారాయణ స్వామి దర్శనం చేయటం కానీ లేదా మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కానీ పౌర్ణమి రోజు చాలా మంచిది ఏ పరుణ ఏ పౌర్ణమైనా చాలా మంచిదండి వీలైతే సొంతంగా చేసుకోవచ్చు వీరికి శక్తిమంతం శక్తివంతమైన వీలైతే లేకుంటే సామూహికంగా వృత్తం చేస్తే కూడా మాత్రం మానసిక పరమైన చిక్కులు వెళ్ళిపోయే ఉన్నాయి వారి ఇంట్లో ఏ పనులైనా బ్యాలెన్స్ ఉండటం కానీ పెండింగ్ల పడటం కానీ వాయిదా పడటం కానీ చాలా వరకు అవి శుభయోగాలు అయ్యే ఉన్నాయి సంతాన విషయంలో కూడా మాత్రం ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే ఆ దారిద్ర బాధలు ఉంటే కూడా వెళ్ళిపోయే ఉంటాయి ఉద్యోగస్తులకు చాలా వరకు అనుకూలం ఉంటుంది నిరుద్యోగులకు మాత్రం నూటికి డెబ్బై శాతం ఫలితాలు ఉంటాయి ముప్పై శాతం ఇబ్బందులు ఉంటాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి అధికం ఉంటుంది వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రక్షణ రంగం వారికి లాభయోగం ఉంటుంది న్యాయ రంగం వారికి కొన్ని చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి రెవెన్యూ రంగం వారికి మాత్రం చాలా ఒక పనులు మాత్రం పెండింగ్లో పడతాయండి ఇప్పుడు మాత్రం మున్సిపల్ రంగం వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి కాంట్రాక్ట్ రంగం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఫలితాలు వచ్చే ఉన్నాయి రెండవది వీరు జాతకంలో చూడాలంటే చూడాలంటే ఆర్టీసీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరి జాతక న్యాయ రంగం ఉన్న వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఇప్పుడు వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా బిజినెస్ వ్యాపారం చేసేవారికి మాత్రం చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుందండి వారికి ఏ వ్యాపారం చేసినా పరే సరే కలిసి వచ్చే అవకాశం ఉన్నది మరి జాతకం బంగారుని కావచ్చు ఇనుముది కావచ్చు లేదా వస్త్ర వ్యాపారం కావచ్చు ఫ్యాన్సీ రంగం కావచ్చు ఆహార వ్యాపారం కావచ్చు జనరల్ స్టోర్ కావచ్చు ఎటువంటి వ్యాపారం అయితే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఒక తైలం వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో ఆ తైలం వ్యాపారం నూనె తైలం ఐల్ రంగం వారికి కూడా కలిసి రావాలంటే శినేశ్వరునికి పూజ చేయాలి చేపిస్తే చాలా మంచిది లేదా ఆంజనేయ స్వామి పూజ చేపించాలి చాలా మంచిది వీరి పేరు మీద ఇంకోటి వీరి జాతకంలో శనివారం నియామం పాటించాలి శనివారం రోజు మధుమాంస భక్షణం కానీ చేయవద్దు చేస్తే ఆ చెక్కులు వెళ్ళిపోయే ఉన్నాయి వారి పేరు మీద ఇంకోటి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో పర్సనల్ లైఫ్లా అటంకాలు వచ్చే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలండి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వివాహం కళ్యాణ బలం అనుకున్న వారు కానీ కొన్ని అటంకాలు వచ్చే ఉన్నాయండి కొద్దిగా వాయిదా వేయటం మంచిది కలిసి వచ్చిందా చేయటం మంచిది లేదా మాత్రం ఖచ్చితంగా చేయాలనే నిర్ణయం తీసుకోవద్దు లాస్ట్ టైంలో మాత్రం ఏదైనా సరే మాత్రం చాలా లాగితే చాలా చాలా వరకు ఇబ్బందులు వస్తాయండి తెలియదాంక లాగొద్దు అంటారు అలాగే జీవిత భాగస్వామి విషయంలో అమ్మాయి కావచ్చు అబ్బాయికి కావచ్చు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు వివాహం చేసే విషయంలో మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది ఖచ్చితంగా జరగాలి జరిగి తీరాలి నూరు ఆరైనా ఆరు నూరైనా ఇదే సంబంధం జరగాలి ఇటే జరగాలి అన్నట్టు అనే ధోరణిలో ఉండొద్దు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది కొన్ని పౌల్ట్రీ రంగం వారికి పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ పండ్ల తోటల వారికి మాత్రం చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది కొడు వీరి జాతకంలో చూడాలంటే మత్స్యరంగం రంగం వారికి కూడా మాత్రం వచ్చే అవకాశం ఉంది చేపల చెరువులు ఉన్నా కానీ రొయ్యల చెరువులు ఉన్నా కూడా లక్ష్మ్రద యోగం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చెప్పాలంటే కళాకారులకు మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి కానీ పని ఒత్తిడి అధికం ఉంటుంది వీరి పేరు మీద ఆహార విహార ఆహార విహారాల విషయంలో తేడా ఉంటుందండి ఆహార విషయాలు ఆహార విహారాలు తేడా ఉండటం అంటే టైంకి తినకపోవడం లేదా మాత్రం టైంకి నిద్రపోకపోవటం లేదా ఎక్కువ ప్రయాణాలు చేయటం ఎక్కువ ఆలోచనలు పడటం దీని మూలంగా ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మానసికంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వీరు వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సంతాన దోషం ఉన్నవారు సంతాన కారకుడు గోపాలకృష్ణుడు స్వామి పూజ చేయాలండి చాలా మంచిది వీరి పేరు మీద కానీ శిర్డీ సాయిబాబు దర్శనం నమ్మిన వారు కూడా వెళ్ళి రావాలి వెళ్ళి వస్తే మంచిది వీరి గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి గురు శుక్ర చంద్రగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి చంద్రుడు గురించి నమ్మిన వారు మాత్రం సత్యనారాయణ స్వామి శివుడికి పూజ చేయాలి గురుగ్రహ యోగ బలం నమ్మిన వారికి మాత్రం రాఘవేంద్ర స్వామి శిర్డీ సాయిబాబు పూజ చేయాలి దత్తాత్రేయుడికి కానీ మాత్రం ఇంకోటి శుక్రస్థానం కోసం మాత్రం అమ్మవార్లకు పూజ చేయాలి చాలా మంచిది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది వీరికి కానీ మాత్రం కొత్తగా వివాహమైన వారికి దాంపత్య జీవితంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది సంతాన దోషం ఉన్నవారికి ఆ సంతాన దోషం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది వంశానుసారం లేదా జాతకరిచ్చా మాత్రం సంతాన దోషం ఉన్న వారికి మాత్రం రాహుకేతులో పూజ చేయాలండి చేస్తే చాలా మంచిది వారికి దోషం నివారణ అయ్యే అవకాశం ఉంది రాహుకేతులో పూజ చేయటం కానీ కులదేవతకు పూజ చేయటం కానీ నాగేంద్రుడికి పూజ చేయటం కానీ లేదా రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న వృక్షాన్ని పూజ చేయటం కానీ చాలా వరకు శ్రేయస్కరమయ్యే అవకాశం ఉంది వీరి మీద గత కొన్ని రోజుల నుంచి పడుతున్న చెక్కులు చికాకులు దరిద్ర వాదలు ఉంటే అవి తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఖచ్చితంగా ఈ కర్కట రాశి వరకు చాలా వరకు శివయోగాలు కలుగుతాయండి శుభం భూయత్